కొన్ని వందల సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిటారుగా నిలబడిన ఆలయం మన రామప్ప ఆలయం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన తెలుగు విహరి. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలోన మీ అందరికీ మన తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచిపోయినటువంటి ఆలయం, ఈ మధ్య కాలంలో ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఆలయం మన రామప్ప ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలలో ఒక అద్భుతం అని అయితే చెప్పవచ్చు. దాదాపు పూర్వం ఒక 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఎంతో గొప్ప శిల్పకళతో ఎంతో గొప్ప నైపుణ్యంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించినారట. దాదాపు 40 సంవత్సరాల పాటు, అంటే 800 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల పాటు ఎంతో మంది కష్టపడి ఈ ఆలయాన్ని అయితే నిర్మించినారట. ఇది ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను, ఎన్నో విపత్తులను అయితే ఎదుర్కొని ఆలయం ఇప్పటికీ మన కళ్ళ ముందైతే నిలబడిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పగడుబందిగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించినారనేది. ఇక వీడియోలోకి కంటిన్యూ అయ్యి, అసలు ఆనాడు కాకతీయ రాజులు ఏ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించినారు, ప్రస్తుతం ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ ఏ విధంగా కనిపిస్తుందో అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు, ప్రజెంట్ అయితే నేను రామప్ప ఆలయాన్ని అయితే చేరుకున్నాను. ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఆలయం యొక్క గోపురం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుండి మనం కొద్దిగా దూరం వెళ్ళినట్లయితే ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇక మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఆలయాన్ని చూస్తూ, ఆలయంలో ఉన్నటువంటి అద్భుతాలను చూస్తూ, ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ముందుకు వెళ్ళిపోదాం, రండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ రామప్ప ఆలయము ఈ పాలంపేట గ్రామంలోన చుట్టూ కొండల మధ్య అతి ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా అలాగే దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఈ రామప్ప ఆలయాన్ని చూడడానికి అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మనం ఈ రామప్ప ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయ గోపురం ఎంత అందంగా ఎంత గంభీరంగా కనిపిస్తుంది అనేది. ఈ విధంగా మనం నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే మనం నిజంగానే రాజుల కాలంలోకి వెళ్ళిన ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం లోపలికి అయితే రావడం జరిగింది. ఆలయం లోపలికి రాగానే మనకైతే ఇక్కడ కనిపిస్తున్న విధంగా అత్యంత గంభీరమైనటువంటి గోపురం అనేది కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అత్యంత ఘనంగా నిర్మించినటువంటి, ఎంతో గొప్పగా నిర్మించినటువంటి ఆలయ నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడగానే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి, రాజుల కాలం కూడా అంతరించిపోయింది. కానీ ఆనాడు రాజులు చేసినటువంటి ఇంత గొప్ప నిర్మాణం ఇప్పటికీ చూడగానే అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఇక లేట్ చేయకుండా మనమైతే ఆలయం చుట్టూరు ఒకసారి చూద్దాము. ఆ తర్వాత ఆలయ నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది, ఆలయంలో నిర్మించినటువంటి శిల్పకళ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇక ముందుకు వెళ్ళిపోదాం, రండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయ గోపురం గురించి మాట్లాడుకున్నట్లయితే అతి తేలికపాటి ఇటుకలతో అయితే నిర్మించినారట. అంటే నీళ్లలో తేలే తేలికపాటి ఇటుకలతో నిర్మించినారట. అందువల్లనే ఈ గోపురం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను, ఎన్నో విపత్తులను ఎదుర్కొని ఇప్పటికీ స్థిరంగా నిలబడిపోయిందని అయితే చెబుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు మనం ఆలయ నిర్మాణ శైలి గురించి అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలయం లోపలికి రాగానే ఈ విధంగా నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న ఆలయంను కాటేశ్వర స్వామి ఆలయం అంటూ ఉంటారట. ఇక పక్కకే అతి పెద్దగా అయితే ప్రధాన ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే ఆలయానికి సంబంధించిన శిలాశాసనంకు కూడా ఒక రాతి మండపం అయితే నిర్మించినారు. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ మండపము. అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా ఒక నందీశ్వర మండపం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే నందీశ్వర మండపము.
ఫ్రెండ్స్, మనం మొదటగా ప్రధాన ఆలయ నిర్మాణ శైలి అలాగే శిల్పకళ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆలయం చుట్టూరా ఉన్నటువంటి విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ప్రధాన ఆలయం మొత్తాన్ని 3 ప్రవేశ ద్వారాలతో ఒక గర్భాలయం ఉండే విధంగా నిర్మించినారు. ఇక్కడ చూస్తున్న విధంగా ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇదొక ప్రవేశ ద్వారము, అలాగే ఇక్కడ నుండి ఒక ప్రవేశ ద్వారము, అలాగే ఆలయం అవతలి వైపు నుండి కూడా ఒక ప్రవేశ ద్వారం అయితే ఉంది. అంటే మొత్తంగా 3 ప్రవేశ ద్వారాలతో ఒక ప్రధాన గర్భాలయం ఉండే విధంగా ఆలయాన్ని అయితే నిర్మించినారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ప్రవేశ ద్వారానికి మొదట్లోన 2 ఏనుగులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆలయంలోకి వచ్చే భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా ఏనుగులను అయితే నిర్మాణం చేసినారు. ఇది మాత్రం ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించవచ్చు మనం, ఏనుగులు ధ్వంసమైన స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. కాకతీయ రాజుల పరిపాలన తర్వాత ఏర్పడిన ఇతర మతస్థుల దాడిలో ఎంతో అందంగా నిర్మించిన ఈ నిర్మాణాలన్నీ ధ్వంసమైనాయని చెబుతూ ఉన్నారు. ఇది మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఆలయ గోడలపై ఉన్నటువంటి శిల్పకళ గురించి అయితే చూద్దాము. మొదటగా ఇక్కడ గమనించినట్లయితే మొదటి వరుసలోన ఏనుగులన్నీ ఒక వరుస క్రమంలో వెళ్తున్నట్లుగా అద్భుతంగా అయితే నిర్మాణం చేసినారు. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే మార్గాన్ని ఏనుగులు సూచిస్తూ ఉంటాయని, అంటే ఏనుగులు ఉన్నటువంటి దిశలోనే ప్రదక్షిణలు చేయాలని భక్తులకు తెలియజేయడానికి ఈ విధమైన నిర్మాణం చేసినారని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా పూర్వకాలంలోన ఇటువంటి పెద్ద ఆలయాలు నిర్మించే సమయంలోన అతిపెద్ద రాతి బండలను ఏనుగులే మోస్తూ తీసుకువస్తాయని, ఆలయ నిర్మాణ క్రమంలో ఏనుగుల శ్రమ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుందని, అందుకే వాటికి ఇచ్చే గౌరవంగా ఇక్కడ ఏనుగు ఆకృతులను చెక్కినారని అయితే చెబుతూ ఉంటారు. ఇక వీటి మీదనే అంటే పై వరుసలోన అన్ని మతాలకు సంబంధించినటువంటి సందర్భాలను బొమ్మల రూపంలో అయితే నిర్మాణం చేసినారు. ఇక్కడ చూడొచ్చు మీరు, అంటే నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని చంపుతున్నట్లుగా ఒక సందర్భం, అలాగే ఇంకో చోట శ్రీకృష్ణుడు వేణు ఊదుతున్నట్లుగా, అంతేకాకుండా జైన మతానికి సంబంధించిన దేవుళ్ళ బొమ్మలు కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ ఇంకో వరుస చూసుకున్నట్లయితే నక్షత్రాకారాలన్నీ ఆలయం చుట్టూరు అయితే చెక్కినారు ఇక్కడ చూస్తున్న విధంగా. దీని అర్థం ఏంటంటే ఆలయం మొత్తం కూడా నక్షత్రాకారంలో నిర్మించబడిందని మనకు తెలియజేయడానికి ఇక్కడ నక్షత్రాకారాలను చెక్కినారని చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిందంతా కూడా ఆలయ గోడల మీద ఉన్నటువంటి శిల్పకళ. అయితే ఇప్పుడు ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకృతులే. ఆలయానికి ఉన్నటువంటి 3 ద్వారాల మీద ఈ విధంగా ఆకృతులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ స్త్రీమూర్తి ఆకృతులనే మదనికలు అని పిలుస్తూ ఉంటారట. ఒక ద్వారానికి 4 మదనికల చొప్పున ఉన్న 3 ద్వారాలకు 12 మదనికలు నిర్మించినారని అయితే చెబుతూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ శిల్పకళ అనేది. నాట్యం చేస్తున్నటువంటి మహిళల యొక్క విగ్రహ మూర్తులు ఇవన్నీ కూడా ఇక్కడ గమనించినట్లయితే నాగసర్పమును పట్టుకొని నాట్యం చేస్తున్న మహిళ యొక్క ఆకృతి అన్నట్లుగా మనకు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం 12 మదనికలు అయితే ఉంటాయి. ఒక్కో మదనికకు ఒక్కో ప్రత్యేకమైన భంగిమను అయితే ఏర్పాటు చేసినారు. ఆ విధంగా అద్భుతంగా నిర్మాణం చేసినారు. ఈ విధంగా ఉన్న ఈ శిల్పకళను ఈ రామప్ప ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణ అని అయితే చెబుతూ ఉంటారు. వీటితో పాటు ఆలయం చుట్టూరా 28 గజకేసరులను అయితే నిర్మించినారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకృతులనే గజకేసరి అని పిలుస్తూ ఉంటారట. ఫ్రెండ్స్, ఇక మనం ఈ ఆలయ నిర్మాణ శైలి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్న విధంగా ఈ పునాదులు అనేటివి ఇంత పటిష్టంగా కనిపించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆనాడు కాకతీయ రాజులు శాండ్ బాక్స్ టెక్నిక్ అయితే ఉపయోగిస్తూ ఉండేవారట. అంటే కింద పునాదులలో 10 నుంచి 15 అడుగుల లోతును తవ్వి ఆ తర్వాత ఇసుకను నింపి ఈ విధంగా ఇక్కడ చూస్తున్న విధంగా ఈ రాతిని అయితే పేర్చినారట. అందువల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఇప్పటికీ పటిష్టంగా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి, ఇప్పటికీ పటిష్టంగా పగడ్బందీగా ఉన్నాయని అయితే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కాకతీయుల నిర్మాణ శైలి అనేది పూర్వకాలంలోన శాండ్ బాక్స్ టెక్నిక్ అనేది ఉపయోగిస్తూ ఉండేవారట. అయితే 1000 స్తంభాల గుడి అయితేనేమి, లేకపోతే ఇతర దేవాలయాలు ఏదైనా కూడా కాకతీయ రాజులు నిర్మించిన వాటిలలో పునాదులలో ఇసుకను నింపి ఆ తర్వాత ఈ విధంగా రాతి నిర్మాణం అనేది జరుగుతూ ఉండేదట. అందువల్లనే ఈ ఆలయాలు చాలా పటిష్టంగా ఉన్నాయని అయితే చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రామప్ప ఆలయం కూడా ఆ విధంగానే నిర్మించబడిందని, అందువల్లనే ఇప్పటికీ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఆలయం నిలబడిందని అయితే చెబుతూ ఉన్నారు.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తూ లోపల నిర్మాణం ఏ విధంగా ఉంది, అలాగే ఆలయాన్ని ఎవరు నిర్మించినారు, ఎందుకు నిర్మించినారు అనే చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూస్తున్నదంతా ఆలయ లోపల నిర్మాణం అన్నట్లు. ఒకసారి మనం కిందికి గమనించినట్లయితే ఆలయంలో ఉన్నటువంటి రాతి బండ ఎగుడు దిగుడుగా అయితే కనిపిస్తూ ఉంది. దీనికి గల కారణం ఏమిటంటే 17వ శతాబ్దంలోన ఈ ప్రాంతంలో భూకంపం రావడంతో ఆలయం ఒక్కసారిగా కదిలిపోయి ఇక్కడ కనిపిస్తున్న ఈ రాతి బండ ఎగుడు దిగుడుగా మారిందని చెబుతూ ఉన్నారు. భూకంపం వల్ల కింద ఉన్నటువంటి రాతి బండలో మాత్రమే కొంచెం మార్పు వచ్చిందని, ఎక్కడా కూడా ఆలయ రాతి స్తంభాలు కుంగిపోలేదని అంటే కదలలేదని అయితే చెబుతూ ఉన్నారు. దీనికి గల కారణం మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగా కాకతీయ రాజులు శాండ్ బాక్స్ టెక్నిక్ ను ఉపయోగించి ఆలయాన్ని నిర్మించడమే. ఫ్రెండ్స్, ఇక ఈ ఆలయ నిర్మాణ చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వం సరిగ్గా 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల పరిపాలన కాలంలో కాకతీయ రాజులకు సేనాధిపతిగా ఉన్నటువంటి రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినాడట. 1173వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం 1213వ సంవత్సరంలో పూర్తయిందట. అంటే దాదాపు 40 సంవత్సరాల పాటు 300 మంది శిల్పుల చేత ఈ ఆలయం అయితే నిర్మించబడిందని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా రామప్ప అనే శిల్పి చేత ఈ ఆలయం మొత్తం నిర్మించబడిందని, అందువల్ల ఈ ఆలయాన్ని రామప్ప ఆలయం అని పిలుస్తూ ఉన్నారని ఒక చరిత్రనైతే చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆలయానికి ఉన్నటువంటి 3 ద్వారాల నుండి వచ్చేటువంటి వెలుతురే సరిగ్గా గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద పడే విధంగా ఆ టెక్నాలజీతో ఆలయాన్ని అయితే నిర్మించినారు. ఇక్కడైతే గమనించవచ్చు మనం, ఆలయానికి ఉన్నటువంటి 3 ద్వారాల నుండి వచ్చేటువంటి వెలుతురు మధ్యలో ఉన్నటువంటి రంగమండపం స్తంభాల మీద పడి సరిగ్గా గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద వెలుతురు పడే విధంగా అద్భుతమైన టెక్నాలజీతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించినారు. ఫ్రెండ్స్, ఇంతే కాకుండా గర్భాలయానికి ఎదురుగా ఉన్న రంగమండపం రాతి స్తంభాల మీద అద్భుతమైన శిల్పకళను అయితే పొందుపరిచినారు. రామాయణ మహాభారత ఇతిహాసాలలో ఉన్నటువంటి సందర్భాలను కూడా మీ రాతి స్తంభాల మీద చెక్కినారు. ఇక్కడైతే చూడొచ్చు మనం రాతి స్తంభాల మీద ఉన్న శిల్పకళ ఏ విధంగా కనిపిస్తుంది అనేది. ఇది మాత్రం ఒక అద్భుతమైనటువంటి నిర్మాణ శైలి అని అయితే చెప్పుకోవచ్చు. ఒకే రాతి శిల మీద ఇన్ని ఆకృతులు చెక్కడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఇక్కడ చూస్తున్నదే కాకుండా దీని మీద చూసినట్లయితే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి పేరిణి నాట్యం కు సంబంధించిన ఆకృతులనైతే అద్భుతంగా చెక్కినారు. ఇక్కడ చూడొచ్చు మనం ఫ్రెండ్స్. అలాగే మనం మీదికి చూసినట్లయితే ఈ రంగమండపం మీద ఎక్కడా కూడా మనకు ఖాళీ స్థలం అనేది కనిపించకుండా మొత్తం నల్లరాతి శిల మీద అతి చిన్న ఆకృతులలో మన పురాణాలకు సంబంధించినటువంటి సందర్భాలను అయితే చెక్కినారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అనేది. ఈ విధంగా ఆలయం లోపల గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి రంగమండపం దగ్గర శిల్పకళను అయితే చెక్కినారు. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్భాలయం రాతి గోడలకు ఉన్న ఈ ఆకృతులలో ఒక చోట మాత్రం సంగీతం అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నిలు ఆకృతి మీద మనం కొట్టినట్లయితే సంగీతం అనేది వినిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా కొన్ని చోట్ల సంగీతం వచ్చే విధంగా కూడా మానాటి శిల్పులు ఈ ఆలయాన్ని అయితే అద్భుతంగా నిర్మించినారు. ఇక ఇప్పుడు మనం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వర మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడొచ్చు మీరు నందీశ్వర మండపం ఏ విధంగా ఉందనేది. మనం సాధారణంగా శివాలయాల్లో చూస్తుంటాం నందీశ్వరుడు నేరుగా స్వామివారిని పరమశివుని చూస్తున్నట్లుగా నిర్మాణం అయితే ఉంటుంది. కానీ కాకతీయ రాజులు నిర్మించిన శివాలయాలలో మాత్రం నందీశ్వరుడు స్వామివారికి ఎదురుగానే కూర్చుంటాడు, కానీ తల మాత్రం కుడివైపు ఉన్నట్లుగా నిర్మాణం ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు నందీశ్వరుడి తల కుడివైపు ఉన్నట్లు, అలాగే నందీశ్వరుడి యొక్క చెవి మాత్రం స్వామివారి ఆజ్ఞ కోసం విన్నట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం అయితే చేసినారు. అలాగే ఇక్కడ గమనించవచ్చు మీరు నందీశ్వరుడి ఒళ్ళంతా కూడా వస్త్రాధరణతో అంటే ఒక అలంకరణతో అయితే నిర్మాణం చేసినారు. ఇది మాత్రం ఈ నందీశ్వరుడిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం అని అయితే చెప్పవచ్చు.
ఫ్రెండ్స్, మనం వీడియో మొదట్లో చూసినప్పుడు ఆలయ నిర్మాణ శైలిలో ఈ ఆలయం ఉపాలయం అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని కాటేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తూ ఉన్నారు. అంటే ప్రధాన ఆలయానికి నమూనాగా ముందుగా ఈ చిన్న ఆలయాన్ని నిర్మించి ఆ తర్వాత దీన్ని బట్టి ప్రధాన ఆలయాన్ని అయితే నిర్మించినారట. కాకతీయ రాజుల పతనం తర్వాత ఢిల్లీ సుల్తానుల దాడిలో ఈ గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం పూర్తిగా ధ్వంసం అయిపోయిందట. ప్రస్తుతం అయితే ఎటువంటి పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో జరగటం లేదు. ఇక ఇతర మతస్థుల దాడిలో ధ్వంసమైనటువంటి ఆలయం యొక్క శిథిలాలు స్పష్టంగా ఆలయ ఆవరణలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచిపోయినటువంటి మన రామప్ప ఆలయ చరిత్ర, ఆలయ ప్రత్యేకత. మీరు కూడా ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప శిల్పకళ ఉన్నటువంటి ఆలయాన్ని వీలైనప్పుడు తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.